ఊరు బిడకన్న అయితే ఇప్పుడు మేము పాత పంటల దాని గురించి ఇక్కడ మీటింగ్ 3 రోజుల నుండి నడుస్తుంది. అయితే ఇవన్నీ ఎందుకు అని అనుకుంటారేమో, కాకపోతే మీరు తినే తిండికి మేము తినే తిండికి చాలా తేడా. మీరు ఎవరో మసాలా లేసి పండించిన తిండి మీరు తింటున్నారు, మేము ఇక్కడ మా దగ్గర మంచి చెట్లతో వచ్చే గాలి ఎరువు పంటలేసి పండించిన తిండి మేము మసాలా లేయము. పెంట ఎరువుతో వేసుకొని పండించుకొని మేము మందు లేని తిండి తిని మేము చాలా మంచిగా ఉంటాం. ఎందుకంటే మీరు చూస్తా కన్న తల్లికి విషం ఇచ్చి చంపినట్ల మీరు తినే తిండిలా చాలా రకాల విషం ఉంటున్నది అన్నమాట. ఆ విషం తిండి తిని బీపీ, షుగరు, క్యాన్సరు అన్నీ ఎన్నో రకాల మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, చాలా రోగాలతో బాధపడుతున్నారు. మాకు అట్లాంటివి ఏ రోగాలు మాకు లేవు. ఒకవేళ మాకు ఏదైనా వస్తే కూట మేము చెట్ల మందులు వాడతాం. మా దగ్గర చెట్ల మందులు ఉంటాయి, మేము చెట్ల మందులే వాడతాం అన్నమాట. మాకు దవాఖానకు పోయి డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఎందుకంటే మేము తినే తిండిని బట్టి మాకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మా ఆరోగ్యం మంచిగా ఉంటుంది, భూమి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, పశువుల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మేము ఏదాన్ని మేము ఒక జీవాలను, భూమిలో ఉండే జీవాలను కూడా మేము నశించకొచ్చినాం. ఎందుకంటే పెంటెరు వేస్తే మనకు భూమిలో ఇంకా ఎక్కువ రకాల జీవాలు పెరుగుతాయి. దాంతో ఎన్నో రకాల ఆకుకూరలు వస్తాయి. మేము చేనికి పోయి కలవని పోయినామంటే తోటకూర, దొగ్గల కూర, పాయల కూర, పుండి కూర, తడకదప్పుడు, ఎలకచెవు, ఎన్ని రకాలు అంటే 50 రకాల ఆకుకూరలు వస్తాయి. ఆ ఆకుకూరలల్లో మాకు చాలా రకాల బలం ఉంటుంది అన్నమాట. మీరు ఇనుము గోళీలు వేసుకుంటారు, మేము దొగ్గల కూర, తోటకూర తింటాం, మాకు దాంట్లోనే ఇనుము ఉంటుంది. అట్లాంటిది ఒక చిలకకూరలో ఏముంటుంది, సి విటమిన్స్ ఉంటుంది. మీరు సపరిచే గోళీలు తింటారు, మేము అవి తినలేము. ఎందుకంటే మేము దాన్ని కూర తీసుకొని తింటాం, మాకు దాంట్లోనే వస్తుంది అన్నమాట. ఇట్లాంటి ఆకుకూరలు మా భూమిలోనే వస్తాయి. మా భూమిలో వచ్చే ధాన్యం మేము తిని మేము చాలా గట్టిగా ఉన్నామన్నమాట. మీరు మందులేసిన తిండి తింటున్నారు, చదువులు చదువుకొని కొలువులు చేసుకుంటున్నారు, కానీ మీరు ఎన్ని రోజులు వయసున్న దినాలు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు చేస్తారు, 60 ఏళ్ళు చేస్తారు. 60 ఏళ్ళు అయినాక కూడా రిటైర్డ్ కావాల్సిందే. రిటైర్డ్ అయినాక మనం ఎక్కడ పోతాము? ఎక్కరనో అద్దెక్కరనో మనకు పొలం ఉంటుంది, ఎంతన్నా ఉంటుంది కదా, ఎక్కర అద్దెక్కర ఒక 2-3 ఎకరాలు, ఉన్న వాళ్ళకంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటుంది. అనవటువంటి పేదలకి ఎక్కడనన్ను ఉంటుంది కదా, దాన్ని ఇప్పటి సంద భూమి ఎక్కడున్నదో మనది మనకు తెలియదు. ఎందుకంటే మనకు డబ్బు అవసరం, కొలువు అవసరం, టైంకి కొలువుకోవాలి, పని చేయాలి, నెల నాడు జీతం వస్తే ఆ జీతం తెచ్చి 12 విధాల కొనేటళ్ళకి మన దగ్గర మళ్ళీ జీతం వచ్చిందాకా 10 పైసలు ఉండేవి కదా. అట్లా మనం 60 ఏళ్ళ కన్నా రిటైర్డ్ అయ్యి ఇంటికి వస్తాం కాబట్టి ఇప్పటి సందే మన భూమి ఎక్కడున్నదో తెలుసుకొని మన వ్యవసాయమును ఎట్లా చేయాలి, మనం కూడా మందులేని తిండి తిని గట్టిగా ఉండాలి, మనం కూడా ప్రజల లెక్క బతకాలి, ఇట్లాంటిది మనం ఇంకెక్కువ ముందుకు తీసుకుపోవాలి, ప్రచారం చేయాలి. మనకు తెలిసి తెలిసి మనం ఎందుకు విషం తినాలి? అన్ని రకాల తెలుసుకున్నాక విషం ఎందుకు తినాలి? మనకు సస్తము అని అది తింటే సస్తము అంటాం, కానీ దాన్ని తింటుంది. పారెటి పామును తొక్కితే ఏమవుతుంది? దానికి విషం ఉంటుంది, ఎంతన్నా కరుస్తుంది, కానీ దాన్ని మనం కావాల్చుకొని తొక్కుతున్నాం. అట్లాంటి తోవల ఓనట్ల మనం మంచి మార్గంలో పోయి మంచి నడికెలో పోయి మన ఉన్న అద్దెకర భూమిని మనం మంచి సాగు చేసుకొని తినే పంటలు పెట్టుకొని మనం మంచి తిండి తిని మంచి ఆరోగ్యంతో ఉంటే చాలా మంచిది. మనం తినే తిండి మన పిల్లలకు వస్తుంది. మనమే నేర్చుకోకపోతే మన పిల్లలకి ఏం నేర్పుతాం రేపొద్దుగాల? మనం మీరు తిన్న ఈ సమయం మీ పిల్లలకు వస్తుంది. డబల్ రెడ్ ఛాయ్ తినిపిస్తారు, ఫారెన్ బిస్కెట్లు తినిపిస్తారు, ఇంకేమయ్యి అవి ఇంకేమేమో రకాలు చెప్తారు మీరు. అట్లాంటివి మరి మేము 5 అంబలు తాగుతాం, పొద్దుగాలు లేచి మేము 5 అంబలు తాగుతాం. మీ లెక్క పాలు తీసుకొచ్చి ఛాయ అది ఇక్కడ వచ్చినాం కాబట్టి తప్పక వచ్చింది ఇది తాగనికి. అట్లాంటిది మాకు ఇప్పుడు నాకు 50 ఉన్నాయి 40 ఉన్నాయి, నా ఏజ్ తెలియదు, కానీ నేను ఇప్పుడు చిన్నగానే అనిపిస్తున్నా మీకు. నాకు 4 బిడ్డలు, నాకు కొడుకులు లేరు, 4 బిడ్డలకు కూడా పెళ్ళిళ్ళు చేసిన పిల్లలు అయింది, ఇద్దరు పిల్ల ముగ్గురికి ఇద్దరు అయినరు, ఒక్క ఆమె. నాకు ఇప్పుడు 4 మనుమానులు, 3 మనుమరాన్లు. మీరు నమ్ముతారా? మళ్ళీ నేను ఇంత గట్టిగా ఉన్నా,
ఇక్కడ పెట్టిన విత్తనాలన్నీ కూడా మా భూములలో పండించిన విత్తనాలే. మీరు నమ్ముతారా? నమ్మరు. మేము ఇప్పుడు ఈ ఏజ్లో కూడా మేము చేనికి పోయి అన్ని రకాల పంటలు పెట్టుకొని కలుపు తీసుకొని మేము పంటలు పండిస్తున్నామంటే మీరు నమ్మరు. వ్యవసాయం చేస్తాడు మా ఆయన. ఇప్పుడు ఇక్కడ అన్ని సామాన్లు తీసుకొని ఇక్కడ వచ్చిండు. అక్కడ కొనాక్కున్నాడు ఆ గొర్రు గుంటుకు నాగలు పెట్టుకొని. ఆయన మా పిల్లల తండ్రి, మా భర్త. కానీ మేము మనం చేసేది ఎక్కడైనా చెయ్యొచ్చు. అది మీకు ఇంకా మీకు తెలియకపోతే తెలుసుకోండి, మంచి మార్గంలో నడతముండి. మీకు తెలియనటువంటి విత్తనాలు కానీ భూమి ఎట్లా సాగు చేయాలి ప్రతి ఒక్కటి కూడా మేము చెప్పనీకి సిద్ధంగా ఉన్నాము. మీ చేలో వచ్చి చేపించి చూపించనీకి కూడా తయారు. కానీ మంచి మార్గంలో నడవాలని నా ఉద్దేశం.